वेलकम टू सिनी होम रेसिपीज़। हेलो फ्रेंड्स, बागुन्नारा? ईरोज़ मनमु लिवर करी एला प्रिपेर चेयालो चूद्दामंडि। गोट लिवर करी प्रिपेर चेसुकुन्नामु, चाला टेस्टीगा यम्मीगा उंटुंदि, चाला सिंपल, चाला रुचिगा चेसुकुन्नामु। ई वीडियोलो एला चेयालो चूद्दामंडि। ओके अंडि, स्टार्ट चेद्दामु। मुंदुगा इक्कड नेनु लिवर तीसुकुन्नानंडि। इक्कड नेनु 200 ग्राम्स लिवर तीसुकुन्नानु। ई विधंगा क्यूब्स गा మనము కట్ చేసి పెట్టుకోవాలి, బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి। లివర్ కర్రీ కోసం మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి। ముందుగా మనము 2 స్పూన్స్ ధనియాల పౌడర్ తీసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, సోంపు, జీలకర్ర రెండు కలిపి ఒక స్పూన్ తీసుకోవాలి। అదే విధంగా ఒక స్పూన్ పాపీ సీడ్స్ తీసుకోవాలి, గసగసాలు తీసుకోవాలి। అదే విధంగా 3 ఎండుమిర్చి తీసుకోవాలి। ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి। వాటర్ పోసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనము పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాము। కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము। ఉల్లిపాయలు ఒకటి తీసుకోవాలి, స్మాల్ కొద్దిగా వేయించుకుందామండి। ఉల్లిపాయలు మనకి ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము। ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము। ఒక స్పూన్ వేసుకోవాలి, టొమాటోస్ వేస్తున్నామండి। ఇక్కడ నేను 1.5 టొమాటో స్లైస్ చేసి వేసాను। కొద్దిగా పసుపు వేసుకున్నామండి, 1/4 టీ స్పూన్ వేసుకోవాలి। అదే విధంగా కొద్దిగా salt వేస్తున్నాను। salt కొద్దిగా వేస్తే టొమాటోస్ మగ్గుతాయి, కొద్దిసేపు మగ్గించుకుందాము। టొమాటోని బాగా మగ్గాలి, మూత పెట్టుకొని మగ్గించుకుందాము। ఓకే అండి, ఇప్పుడు చూద్దాము, టొమాటో మగ్గిపోయింది। ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 స్పూన్ కర్రీ పౌడర్ వేసుకోవాలి, అదే విధంగా 1 స్పూన్ కారం పొడి, ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో మసాలా పేస్ట్ యాడ్ చేసుకుంటామండి। ఇందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాము। కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేద్దామండి। ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాము, ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము। ఓకే అండి, చూద్దాము, ఓకే అండి, మసాలా మనకి బాగా మగ్గింది। ఇప్పుడు మనము లివర్ యాడ్ చేసుకుందాము। ఇందులో salt యాడ్ చేసుకుందామండి, సరిపడే salt వేసుకోవాలి। ఆల్రెడీ ముందుగా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి। అదే విధంగా గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేయాలి, మూత పెట్టుకొని ఉడికించుకుందాము। లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఓకే అండి, ఒకసారి చూద్దాము, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి। కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము,
పుదీనా ఆకులు వేసుకున్నాను ఒక 5 నిమిషస్ పెట్టుకొని దించేసుకున్నాము సక్కడ లివర్ కూడా ఉడికిపోయింది లివర్ ఎక్కువ సేపు ఉడికించకూడదు ఒక 15 నిమిషస్ 10 టు 15 నిమిషస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక 5 నిమిషస్ పెట్టుకున్నాము ओके अंडी चूसर कदा लिवर करी रेसीपी रेडी चाला डेलीशियस चाला सूपर गी चाला बहुत रक ट्राई चेसी चूडंडी चाला बागा नच्चुतुंदी लिवर करी चाला सिंपल चाला ईजी चेसुकोवच्चु रकंगा मसाला रेडी चेसुकोनी चेसुकोंडी वाइट राइस लोकी चाला बहुत चपाती रोटीस लो चाला टेस्टी उंटुंदी रकंगा मीरु ट्राई चेसी चूडंडी లివర్ కర్రీ రెసిపీ మీ కొరకు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బై బై స్టే బ్లెస్డ్